జబర్దస్త్ లా బాగా లవ్ స్టోరీలు నడతాయి కదా, అయన్ని నిజమా? నిజం? అవును. అరే నిజం పిల్ల, నిజం ఉన్నప్పటికే నిజం చెప్తారు, ఎందుకు చెప్తారు అబద్ధాలు? సరే, ఎవరెవరికి లవ్లు నడతారు? మీరు ఎవరెవరు చూసారు? సరే, ఇప్పుడు అందరికి తెలిసిందే సుధీర్ రాష్మి. ఏమన్నారు టీవీలో? ఇక నాతోనే చెప్పిద్దాం అనుకుంటారా? నాకు తెలియదు, మీకేమో తెలుసుంటే. కాదండి, వాళ్ళు కనపడంగానే లవ్ సింబల్ ఎత్తారుగా. మరి వాళ్ళంత క్యూట్ కపుల్ కాబట్టి లవ్ సింబల్ వేసారు. నిజమేనా? నిజమే అంటే నిజమే, టీవీలో చూపెట్టారు కాబట్టి. పోనీ, ఇది పక్కన పెడదాం. పక్కన పెడదాం అన్నావు కదా, అక్కడెక్కడ పోయింది. నెక్స్ట్ ఇంకొకటి, వర్ష ఇమాన్యుయల్, వీళ్ళ కథ ఏంటంటారు? ఏం చూపెట్టారు టీవీలో? వాళ్ళు కనబడ్డంగా కూడా గదే లవ్ సింబల్ వేసి చూపిస్తా ఉన్నారు. వాళ్ళు కూడా నిజంగా ఎంత మంచి జోడి వాళ్ళిద్దరిది. వాళ్ళ జోడిని ఇంతమంది లైక్ చేస్తారు కాబట్టి, వాళ్ళ జోడిని అంత లవ్ చేస్తారు కాబట్టి, వాళ్ళ జోడిని అలా చూపెట్టాలనుకున్నారు, చూపెడుతూనే ఉన్నారు వాళ్ళని. కాదండి, కావాలని లేపుతున్నారా అనుకోకుండా అది జరుగుతుందా? జనాలకు ఏది నచ్చితే అదే చేస్తారు, జనాలకు నచ్చిందా అది చూపెడతాం. అది ఇప్పుడు ఇట్లా నపరు ఒక జోడి పెట్టుకుంటారు కదా, మీకు కూడా ఒక జోడి ఇస్తే బాగున్నా? నేను చాలా సార్లు చూసినా, కానీ నా జోడ్లు నా దగ్గర ఉన్నాయని వద్దన్నారు. వాళ్ళు కాళ్ళు జోళ్ళు కాదండి, మరి కన్నెపిల్ల జోళ్ళు. కన్నెపిల్ల జోళ్ళా? నేను అక్కడ పోయి అమ్మాయిలను వెతుంటే నాకు షూటింగ్ పోతుందండి, నాకు దొరకదు. ఈ అమ్మాయిల కోసం మనం వద్దు, మనకు అవన్నీ, మనకు షూటింగ్ కావాలంతే. అంతే, వాళ్ళకి వచ్చిన రోజు నాకు పెట్టింది మా వైఫ్ నే, రెండు సార్లు నాకు జోడీగా పెట్టి మంచి ప్రోగ్రామ్ చేసారు. మా ఇద్దరు పెళ్లి చేసిరు మొన్ననే మా జబర్దస్త్ శ్రీదేవిలో. మళ్ళీ తర్వాత మా ఇద్దరికి ఇట్లనే వ్యాలంటైన్స్ డే రోజు ఒక మంచి ప్రోగ్రామ్ చేసి మా లవ్ స్టోరీ చూపెట్టారు వాళ్ళు, నాలుగు కప్పులు అయ్యి. అంటే మాకు మంచి పేరు వచ్చింది అందులో. మమ్మల్ని కూడా ఒక జోడి చేశారు కాబట్టి నేను ఇంకోతో ఇప్పుడు జోడి అయితే జనాలు నమ్మరు ఫస్ట్, నాకు కొడతారు. అరే మీ భయారీ ఉన్న తర్వాత నీకు ఎందుకు రా జోడి అనుకుంటారు. అట్లా ట్రై చేసినాం రెండు మూడు స్కిట్లు, అలా కుదరలే. మళ్ళీ ఈ నెగటివ్ వచ్చే బదులు ఇందులోనే ఉండేది చాలా మంచిది కదా.